అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర దినోత్సవం రోజున తాను ఇచ్చిన పిలుపునకు యువత నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు రాజకీయ నేపథ్యం లేకున్నా ఎంతో మంది స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు స్వాతంత్ర్యం కోసం వారు తమ జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు వికసి భారత్ ఆశయాన్ని సాధించాలన్న స్వాతంత్ర్య కాలం నాటి పోరాట స్ఫూర్తి అంకిత భావం ఉండాలని నిర్దేశించారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారన్న మోదీ వారికి కావాల్సిందల్లా సరైన అవకాశం మార్గదర్శకత్వం మాత్రమేనని అన్నారు అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత లబ్ధి పొందుతోందని తెలిపారు చంద్రయాన్ త్రీ విజయానికి గుర్తుగా ఈ నెల ఇరవై మూడున స్పేస్ డే నిర్వహించుకున్నామని గుర్తు చేశారు